సార్ నమస్తే. కేఎస్ఆర్ గారు, నమస్తే అండి. ఈరోజు మనం ఒక టాపిక్ ఏదంటే ఆర్జీవి గురించి మాట్లాడుకున్నట్లయితే, మరి నేను ఆయన నాకేమీ భయం లేదు, ఎక్కడికైనా వెళ్తానని అనమాట. ఇప్పుడు దౌడు సినిమాలో ఆయన ఎక్కడ కూడా దౌడు తీశాడని చెప్పి అంటున్నారు, ఎంతవరకు ఇది? అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఏమనుకుంటాడంటే, ఆయనంతటా ఆయన అనుకుంటున్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ నేను నా ఇష్టం అనే ఒక ఆయన పుస్తకం కూడా పుస్తకం రాసుకున్నాడు. అదేంటంటే నా ఇష్టం, మామూలు జనరల్గా క్యాజువల్గా పిల్లలు ఏంట్రా అంటే నా ఇష్టం అంటారు, ఏంట్రా అలాంటి పని చేస్తున్నావు అంటే నా ఇష్టం అని అంటారు. ఇతను కూడా అలాంటి మనస్తత్వం, నా ఇష్టం నేను ఏదో ఒకటి చేసుకుంటా. అది ఈ సమాజంలో అంటే సంస్కారవంతమైన మన భారతీయ సమాజంలో నా ఇష్టం అనేది కుదరదండి. కుదరదు, కొన్ని పరిమితులతోటి మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏది పడితే అది చేస్తామని చెప్పి దిగంబరంగా అయితే రోడ్డు మీద తిరగలేం కదా. తిరగదు, కుదరదు. కొన్ని బజార్లంటే వెళ్తుంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా, ఎస్, ఆ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి కదా. నా ఇష్టం అని చెప్పి ఏదంటే అది చేయకూడదు కదా. అది ఆయన పొరపాటున ఏం చేశాడంటే, మన స్వేచ్ఛ అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను అని చెప్పి ఇతరులకు అభ్యంతరకరమైన రీతిలో రాజ్యాంగం ఇతను కాదు అలాంటి హక్కు, ఇతరుల స్వేచ్ఛను హరించే హక్కు, ఇతరులను ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసే అంటే తన హక్కుని చేతిలో తీసుకున్నాడు అంటారు. తన చేతిలో తీసుకున్నాడు. తనకు లేని హక్కుల్ని తను ఉన్నదనుకుని ఆయన మాట్లాడటం జరిగింది. ఎవరి గురించి? పవన్ కళ్యాణ్ గారి గురించి. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, గత 10 సంవత్సరాలుగా ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన కుటుంబం మీద, చిరంజీవి గారి మీద, ఆయన కుటుంబం మీద యుద్ధమే ప్రకటించాడు. అవును, పైకి చెప్పుకోవటం ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటాడు. ఇదంతా ఒట్టి బోటకం అండి, బోటకం. అది అందరికి తెలిసిన విషయం. విశేషం ఏంటంటే అతని మీద ఇంతవరకు ఒక్క దాడి కూడా జరగలేదు. ఎవరు ఏమనలేదు, ఆయముల్లే అయిపోయింది, ఆడతో అది మాట్లాడుకుంటున్నాడు. ఇది పిచ్చి పరాకాష్ఠకి చేరుకుంది. అంటే కొరితో దలగొక్కున్నట్టు అనే కొన్ని సామెతలు ఉంటాయి. ఈయన మన ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి వెళ్ళి రాజమండ్రిలో సెల్ఫీ దిగుతాడు. అంటే నేను కూడా వస్తున్నాను లోపల. కానీ అది మరి ఆయన దురదృష్టవశాత్తు రామ్ గోపాల్ వర్మ గారు అనుకున్నది జరగలేదు. ఆయన అరెస్ట్ కాబడలేదు, రామ్ మరి జైలుకు వెళ్ళలేదు. వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారే బయటకు వచ్చి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెంచి పోషించిన సైతాన్ సైన్యం, ఈ సైతాన్ సైన్యం అనేది వారి సోదరి షర్మిల గారు అనే మాట, మా అడుసుమిల్ గారు అయితే కాలకేయులు ముఠా అని అంటారు. అంటే వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో యథేచ్ఛగా మనం పర్మనెంట్ గా అధికారంలో ఉంటాము అని భ్రమించి తెలియక చేసిన, అంటే తెలిసి చేసిన తెలియ చేసిన తప్పు తప్పే, తప్పు తప్పేగా. ఇవి వ్యక్తిగత స్వేచ్ఛని హరించేవి కాదండి, వ్యక్తిగత హననాన్ని చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తికి ఒక ఆడవేషం వేసి మార్పింగ్ చేసి ఫోటోలు పెట్టి వికృతానందం వారి కుటుంబంని, మరి ఆడవాళ్ళని కూడా వదలకుండా నువ్వు వికృతానందం చూస్తే మరి ఆ కర్మ రామ్ గోపాల్ వర్మని వెంటాడుతోందండి. దానిలో భాగంగానే వివిధ పోలీస్ స్టేషన్స్లో కేసులు. ఈయన వివాదాలకి ఇది ఆయనకు మొదటిది కాదు, ఇది చివరిది కాబోదు. అవును, అంటే గతంలో జరిగిన అన్ని వివాదాల నుంచి కూడా ఆయన ఏదో ఒక విధంగా తప్పించుకోవటం జరిగింది. అవును, అంటే అరెస్ట్ వరకు వెళ్ళలేదు ఎప్పుడు కూడా. ఈసారి ఏంటంటే ఇప్పుడు ఐపీఎస్ భారత న్యాయ సంహితగా మారింది. బ్రిటిష్ చట్టాల కాలం నాటి చట్టాలన్నింటినీ కూడా మళ్ళీ మార్చి భారత న్యాయ సంహిత. దీనిలో ఈ స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే ఈ డీప్ ఫేక్ వీడియోలు చేయటము, మార్పింగులు చేయటము అనే దానికి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. అంటే దీని యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో సమాజంలో అర్థం చేసుకోండి. దీన్ని ఇలాంటి ఫేక్ వీడియోస్ చేసి, మార్పుడు ఫొటోస్ చేసి సాడిస్టులు ఒక్కళ్ళే ఆనందాన్ని పొందుతారు. పొందుతారు
ఇప్పుడు న్యాయమూర్తులు కూడా ఏంటండి ఇలాంటివి చూడలేకపోతున్నాము, మీకు ఎవరిచ్చారు ఈ హక్కు ఇలాంటివి చేయటానికని వ్యాఖ్యానించిన సందర్భాలు అనేకం మనం చూస్తా ఉన్నాం. అవును, అందువలన ఆ వ్యూహాలు, ఈయన చేసిన శపథాలు, ఈయన పన్నిన వ్యూహాలు అన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తూ అంటే ఉన్నాయి. తాను దూకున్న గోలు తానే పడ్డాడంటారా? పడ్డాడు. ఇప్పుడు దీనికి విరుగుడే లేదండి. విరుగుడు ఈరోజు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో కూడా అదే వ్యాఖ్యలు, చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది, దాని గురించి మనం దాని వెనకాతల పోలీసుల వెనకాల పడాల్సిన పని లేదు, అవును, మరి పారిపోయే వాళ్ళు పారిపోతా ఉన్నారు, వాళ్ళని ఎక్కడైనా పట్టుకుని వచ్చి శిక్షిస్తారనే నమ్మకం మాకు ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా అదే అన్నారు సార్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడున్నా పట్టుకొస్తామని చెప్పి పట్టుకో ఎన్నాళ్ళు దాక్కుంటారండి. అదే అదే ఇప్పుడు దీని గురించి మీకు చాలా పెద్ద ఫాలోయింగ్ ఉందని ఆయన చెప్పుకుంటున్నా అని ఆయన అనుకుంటాడు, ఒక భ్రమల్లో ఉంటారు. సినిమా జీవులు అందరూ కూడా వాళ్ళకి ఫాలోవర్స్ అందరూ నిజంగానే మనం అంటే అభిమానిస్తున్నారు అనుకుంటారు. కాదు, రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఈ ఎక్కడా కూడా మిన్ను విరిగి మీద పడినట్టు ఒక డైరెక్టర్ కానీ, ఒక సినిమా హీరో కానీ, ఒక చిన్న కళాకారుడు కానీ ఎవరు కూడా రామ్ గోపాల్ వర్మకి అనుకూలంగా ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చిన వీడికి ఇలా శాస్తి జరగాల్సిందే అని మనసులో అనుకుంటున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఎవరు ముందుకు రావట్లేదు, ముందుకు రావటం లేదు. వచ్చిన ఈయన కోర్టు మరి కింద కోర్టులను ఆశ్రయించడు, హైకోర్టును ఆశ్రయించాడు, ఈ పిటిషన్ స్క్వాష్ చేసి. అవును, అంటే ఆయన అనేది ఏంటంటే భారత న్యాయ సంహిత ప్రకారం ఈయన మార్పుడు ఫొటోస్ పెట్టినా కానీ, ఈయన వీడియోలు తీసినా కానీ డైరెక్ట్గా నారా లోకేష్ బాబుని, మన చంద్రబాబు నాయుడు గారిని, మరి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననానికి పాల్పడినా కానీ ఏమి ఇవ్వకుండా కేసు కొట్టేయాలి. అది ఎటు ఇది కుదురుతుంది? ఈయన కోరుకునే కోరిక. అది ఎటు కుదురుతుంది? కుదరదు. అంటే ఇంకా ఏదో లాయర్లు పెట్టుకొని చేసుకుందామని అనుకున్నారు కానీ అక్కడ కుదరలేదు. బిడిచి కొట్టి అంటే అక్కడ వ్యక్తులు బలమైన వ్యక్తులు, అదే టామ్ డిక్ అండ్ హ్యారీ కాదు. అవును, వాళ్ళు ఒక సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు. అవును, ఇద్దరు, ఒక ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక ఆయన మంత్రిగా ఉన్నాడు, ఒక ఆయన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి. ఉన్నాడు. అవును, ఆ ముఖ్యమంత్రి అవటం అది నాలుగో పర్యాయం ఆయన ముఖ్యమంత్రి కావటం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వాళ్ళ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇది ఎలక్షన్ సమీప భవిష్యత్తులో లేవు. అవును, ఈయన నమ్ముకున్న వ్యక్తి బెంగళూరులో ఉన్నాడు. అవును, ఆయన అసలు కాడి పారేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి వాళ్ళు తిప్పలేదు వాళ్ళు పడతారు అన్నట్టుగా ఆయన వదిలేశాడు. అయిపోయింది. ఆయన వీళ్ళకి అండగా నిలిచి యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు చేసే పరిస్థితి అక్కడ లేదు ఆంధ్రప్రదేశ్లో. అవును అవును, 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని డిఎన్టీడీని పోరాడి సత్తా కలిగిన వ్యక్తులు కాదు అండి వీళ్ళు. అవును, కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఫియర్, భయం, భయం కాళ్ళల్లో భయం, చేసిన తప్పు కనిపిస్తా ఉంది మీకు. దానికి కోర్టు 10 రూపాయలు శిక్ష కట్టి వెళ్ళిపోండి అని అన్నది కదా. అన్నది కదా. అంటే ఈ కాలకై మూట రాష్ట్రం మొత్తం ఆ జడ్జీల మీదే కోర్సులు పెడతారు. ఏముందంటే 10 రూపాయలు కట్టి వెళ్తాం, మిమ్మల్ని బూతులు తిడతాం అంటారు. వీళ్ళకి కఠినమైన శిక్షలే ఉన్నాయి. 7 ఇయర్స్ పడుద్ది అంటారు సార్. అదే కఠినమైన శిక్షలు, ప్రూవ్ అయ్యే శిక్షలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు వీడియోల్లో వీళ్ళకి ప్రూఫ్స్ ఉన్నాయి, మరి ట్విట్టర్ అకౌంట్స్లో ప్రూఫ్స్ ఉన్నాయి, వీళ్ళు చేసిన వ్యక్తుల చేష్టలు ఉన్నాయి, వీళ్ళు తీసిన సినిమాలు ఉన్నాయి. అవును, ఇట్లా అనేకమైన రుజువులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా రామ్ గోపాల్ వర్మ గారికి కర్మ బూమరాంగ్, అంటే కర్మ చుట్టూ తిరిగి వచ్చింది. అవును, మామూలుగా ఎవరిని ఎంతటి వాడినైనా కానీ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం, సెటైరికల్గా మాట్లాడటం అనేది సర్వసాధారణమైన విషయం. అక్కడ అహంకార పూరితంతో కూడుకున్నా అది వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అనేది నేరపూరితమైన చర్య. ఆ చర్యకు ఈయన శిక్ష అనుభవించాల్సింది. మామూలుగా చాలా మంది వాళ్ళ అభిమానులు రామ్ గోపాల్ వర్మ గారి అభిమానులు ఏమనుకుంటారంటే చాలా ధైర్యవంతుడు చంద్రబాబు కాదు, వాళ్ళ ఎవరు కూడా ఇతన్ని ఏమీ చేయలేరు, జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా ఏమన్నా చేయొచ్చేమో కానీ ఈ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తిని ఏమీ చేయలేరు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఆయన సడన్గా అర్థమైపోయింది ఆయనకి సినిమా ఎలక్షన్ లైన్ మరుక్షణం నుంచి
ఇప్పటి వరకు ఒక్క వ్యాఖ్య కూడా ప్రభుత్వానికి అనుకూలంగా చేయలేదు, వ్యతిరేకంగా చేయలేదు. కానీ ప్రారంభ కర్మ అది అనుభవించాల్సింది, అది అనుభవించక తీరదండి. ఇది ఏంటంటే సంచితం, అంటే ఇప్పుడు ఈ జన్మలో చేసే కర్మ ఈ జన్మలోనే అనుభవించాలి. అది అందుకే భారత న్యాయ సంహిత ఆ విధంగా చెప్తుంది. కాబట్టి ఆయన ఇప్పుడు చేసిన కర్మలకి ఇప్పుడే అనుభవించాలి, ఇప్పుడే అనుభవించాలి. ఆయన ఒంగోలు పోలీసులు కూడా ఆయన ఇంటికి రావటం జరిగింది, ఆయన ఇంట్లో లేరు, మరి ఎక్కడో ఉన్నానని పోస్ట్ చేశారు. గతంలో ఒక లేడీ ఆర్టిస్ట్ కూడా డ్రగ్స్ కేసులో బెంగళూరులో ఇరుక్కుంటే నేను అక్కడ లేను, హైదరాబాద్లో చిల్ అవుతున్నాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, అలాగే ఈయన కూడా కోయంబత్తూరులో ఉన్నానని చెప్పి ఒక ఫోటో పెట్టి అది కూడా దొరికిపోతాడు. ఆయన ఇక్కడే హైదరాబాద్ లో ఒక హీరో ఫామ్ హౌస్ లో ఉన్నాడు, వార్తలు వస్తా ఉన్నాయి. అందులో నిజానిజాలు తెలియదు కానీ అలాంటి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. నేడు రేపు అయితే ఆయన మళ్ళీ బెయిల్ కోసం అప్లై చేసుకోమని కోర్టు పర్మిషన్ ఇవ్వటంతో ఈ రోజు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేశారు. అంటే ఆయన ఏమన్నాడంటే నన్ను యాంటిసిపేటరీ కొడతారేమో అని భయంతో నన్ను పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారేమో, అది అరెస్ట్ కాకుండా చూడండి, నేను డిజిటల్గా నేను చేస్తానని కొంచెం అతి తెలివి. అంటే ఇదేంటంటే ఆయన కోర్టు సీన్లు సినిమాల్లో మన ఇష్టం వచ్చినట్టుగా రాసుకునే విధంగా కోర్టు సీన్లు ఉండవండి. అదే అదే ఒట్టుకు రావాల్సిందే రామ్ గోపాల్ వర్మ ఆర్జీబీ అంటే కుదరదు, మొత్తం పూర్తి పేరు ఇంటి పేరుతో సహా తండ్రి పేరు సహా అన్ని అడుగుతారు. అడుగుతారు ఆ బోన్లో నువ్వు నమ్మిన వ్యవస్థ మీద, దేవుడి మీద నమ్మినో మరి రాజ్యాంగం మీద ఏది ఉంటుంది ప్రమాణం అయితే చేయాల్సిందే, బోన్ ఎక్కాల్సిందే, క్రాస్ ఎగ్జామినేషన్ కి నిలబడాల్సిందే. మరి ఇన్ని చర్యలు అవాయిడ్ చేసి రక్షణ పొందుదాము అనే విపరీతమైన ఆలోచనలో పాపం మా స్నేహితుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు తెలివి గల వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా పతనం అంచులో ఉన్నవాడు ఎవడు కూడా అది ఎక్కువ అండి. గుత్తివారి శుభాషితాలు మీరు వినే ఉంటారు. అలాగే వీళ్ళ కేబీ కూడా ఆ సమయంలో ఎక్కువ అది అధికారమా అంతమున ఏం జరుగుతుందనేది తెలియదు. అది కూడా అధికార అంతమున అంతమయ్యే సమయంలో ఏం జరుగుతుంది, మనం ఇలా చెలరేగిపోతున్నాము అనేది ఒక్క క్షణం ఆలోచించుకుంటే అలాంటి మాటలు రావు. కొంచెం విచక్షణతోటి ప్రవర్తించి ఉండేవాళ్ళు. ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ గారికి వాళ్ళ ఇంటికి వచ్చి పోలీసులు తలుపు తట్టడం జరిగింది. నేడో రేపు కోర్టు కూడా తన డెసిషన్ ఇస్తుంది, ఎందుకనంటే ఈయన బెయిల్ కోసం అప్లై చేశారు కాబట్టి. విజయపాల్ గారు అని ఒక ఏఎస్పి ప్రభుత్వ అధికారి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడుగా, నాకు బెయిల్ ఇప్పించండి అని. సుప్రీంకోర్టు వరకు ఇవ్వలేదు. ఇవాళ పోలీసుల దగ్గర మరి విచారణ ఎదుర్కొంటున్నాడు ఈ రోజు ఆయన. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆయన కూడా అరెస్ట్ చేయొచ్చు. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు విచారణకి వెళ్తే కోర్టు అరెస్ట్ చేయొద్దు అని అంటే మరి అరెస్ట్ చేయకుండా నోటీస్ ఇస్తే రావటం లేదు. మరి ఇంకేం చేయాలి పోలీసులు? అదే చెప్తున్నారు, పొద్దున చెప్పేది అదే, అరెస్ట్ చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారికి కొంచెం బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాలి.